విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆశ్వీజ శుద్ధ సప్తమి అయిన ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశ అష్టాక్షరి మహామంత్రాది దేవతగా వేంచేసి ఆరాధించే భక్తులను ఉపాసకులను అమ్మవారు అనుగ్రహిస్తోంది. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా వింజామరంతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాస్తల్య రూపిణిగా చెరుకుగడను చేత పట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చుని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా పూజలందుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయానికి తరలి వస్తున్న భక్తులకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనందరికీ కూడా అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ లలితా త్రిపుర సుందరీదేవిగా ఉండటం అనేది చాలా లలితం అంటేనే మృదువైనటువంటిదని, అలాగే లలితా సహస్రనామం మనకు చెప్పబడినటువంటిది సహస్రనామం యొక్క అధిష్టాన దేవత ఈవిడ. ఈ రోజున మనము అమ్మవారిని ఆ యొక్క ఇదితో పూజించినట్లయితే మొత్తం ఈ లలితా సహస్రనామంలో చెప్పబడినటువంటి అన్ని రకాలైనటువంటి ఆ యొక్క స్వరూపాలని కూడా మనం ధ్యానించి ఆ యొక్క ఫలితాలు పొందుతాం. కాబట్టి అందరూ కూడాను పైగా పుష్పపాణ చేపమని పుష్పమే ధనుస్సుగా కలిగినటువంటి ఆ యొక్క స్వరూపాన్ని మనందరం కూడాను లలితా త్రిపుర సుందరీదేవిగా కొలిచి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు ఇవ్వవలసిందిగా మనవి.